ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మకి అప్పగిస్తే గుండమ్మ, గుండమ్మకి అప్పగించడం ఏంటి? ఏ, లేకపోతే నువ్వుంటావా? నా ఉద్దేశం కూడా అదే. అంటే మామయ్య గారు, నేను ధర్మకర్త ఏంటి? చూడమ్మా, ఇలాంటి చోట సమర్థులైన వాళ్లే ఉండాలి. మన ఇంట్లో నీకంటే సమర్థురాలు ఎవరూ లేరమ్మా. ఇక నుంచి నా కోడలు గుండమ్మే ఆలయ ధర్మకర్తగా కొనసాగాలని నా అభిప్రాయం. మీరేమంటారు? మీ ఇష్టమే మా ఇష్టం అండి. రేపు మీ కోడలు గారిని తీసుకొచ్చి ఆ బాధ్యతలు మీరే అప్పచెప్పండి. కళ్యాణ ఏర్పాట్లు అవి చేయాలి కదా. తప్పకుండా. ఈరోజు మంచి రోజు అనుకుంటా. ఈరోజే మా కోడల్ని తీసుకొని గుడికొస్తాను. సరే అండి, మేముంటాం. అమ్మా, మనం గుడికెళ్ళాలి, త్వరగా రెడీ అవుతాలి. నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఈ రోజు నుంచి తమరు ఆలయ ధర్మకర్త బాధ్యతలు స్వీకరిస్తున్నారట కదా? అవును పూజారి గారు. నాకు ఆంజనేయులు గారు వాళ్ళు చెప్పారండి. బాధ్యతలు తీసుకునే ముందు స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం పంతులు గారు. తీసుకోండి. ఇది బాధ్యత కాదమ్మా, వరం. తనకు సేవ చేయడానికి ఆ భగవంతుడు నిన్ను ఎంచుకుని ఇచ్చిన వరం. నీ జన్మ సుకృతం. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.